ఒకవేళ ఎవరైనా జనజనాలు కొట్టుంటే ఈ బాటికి విజువల్స్ అన్ని వచ్చేసను విజువల్స్ అన్ని ఎక్కడ పడితే అక్కడ చక్కలు కొడుతూ ఉన్నాను నాకు డౌటే వాళ్ళ మీద వాళ్ళే చీపులు లేంచుకుని వాళ్ళ మీద వాళ్ళే అదే ఒక్కడి మీద ఎందుకు జరుగుతుందండి దాని నాకు అర్థం కాదు అనుచరుడు అసలు ఇతను ఎందుకు కొడతారు జనసైనికులు అనుచరుని ఎందుకు కొడతారు అండి ఒకవేళ నిజంగా జనసైనికులకు కోపం వస్తే ఆ వాళ్ళ నాయకుడిని విమర్శించినందుకు రోజును కొడతారు వాళ్ళు కొడదామని ఫిక్స్ అయిపోయిన వాళ్ళకి మంత్రి ఏటి కంత్రి ఏటి లేదా సామాన్యుడు ఏటి ఎవరుంటే వాళ్ళ మీద వేసేస్తారు కదా రోజా మీద రోజాను కొట్టకుండా సహాయకుడిని కొట్టడం ఏంటి ఈ అనుమానం ఎవరికి రాలేదండి ఇదేదో కావాలని జరుగుతున్న కుట్రలు కనిపించట్లేదా వాళ్ళకి వాళ్ళే చేపించుకుని సహాయకుడిని కొట్టాడు ఏదో ఒక విషయం మళ్ళీ ఇక్కడ కూడా ఏంటండి ఇది చాలా చిన్న గాయం ఆ చిన్న గాయం ఆ చిన్న గాయం కోసమే ఎయిర్పోర్ట్ ఘటనపై కేసు నమోదు ముగ్గురు అరెస్టు అంత చిన్న గాయానికి ఏ సాక్షులు పెట్టారు తెలుసండి అనుచరుపై జరిగిన దాడి సంబంధించి ఎయిర్పోర్ట్ పోలీసులు 14 మంది మీద కేసు నమోదు చేశారు 14 మంది కొడతారా ఇంత చిన్న గాయాన్ని 14 మంది మీద కేసు నమోదైంది ఏమండి ఎయిర్పోర్ట్ పోతే ఆ పవన్ కళ్యాణ్ స్వాగతం పలికేందుకు కార్యకర్తలు అభిమానులు భారీగా చేరుకున్నారు అదే సమయంలో మంత్రులు రోజారు జోగి రమేష్ తదితరులు విజయవాడ వెళ్లేందుకు అక్కడికి వచ్చారు పైగా ఇంకో విషయం ఏంటి ఉదయం నుంచి 3 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ వస్తే అడ్డుకుంటాం పవన్ కళ్యాణ్ వస్తే తరిమి కొడతాం పవన్ కళ్యాణ్ అలా పీకేస్తాం పవన్ కళ్యాణ్ ఇలా పొడిచేస్తామని వెళ్ళే రెచ్చగొట్టారు వైసీపీ వాళ్ళే గురువారం అమర్నాథ్ సాక్షాత్తు ఒక మంత్రి రెచ్చగొట్టాడు అరే మేము అతను అడ్డుకుంటాం తరిమి కొడతాం దాడులు చేస్తామని వాళ్లే చెప్తారు ముందు మళ్ళీ వాళ్ళే అయిపోయిన తర్వాత మా అమ్మలు కొట్టేశారు బాబోయ్ మా అమ్మలు చంపేశారు బాబోయ్ అని మళ్ళీ ఇలాంటి ఏడుపులు ఏడుస్తారు ఏమండి గుర్తెళ్ళిన వ్యక్తులు రోజే సహాయకుడిగా పేర్కొంటున్న యువకుడిపై ఏదో విసరటంతో ఏదో ఏ విసురు కూడా తెలియదు అంటే అక్కడ వాళ్ళు చెప్పారనమాట అండి ఏదో విసురుతో తగిలేసిందని నిజంగా ఏదో విసురు ఉంటారా లేదా వాళ్ళకు వాళ్ళు దాడి చేసుకుని ఇలాంటి కుట్ర పన్నారంటారా నేనైతే అదే చెప్తాను రెండోది చెప్తాను ఎందుకంటే కొట్టేవాడు సహాయకుని కొట్టడండి ఎవరైతే విమర్శించారో వాళ్ళు కొడతారు ఒకవేళ ఆవేశం ఆపుకోలేకపోతే సహాయకుడు ఎవరో దానండి పోయి దానికి నాన్న ఎందుకు కొడతారండి తలపై స్వల్ప గాయమైంది బాధితుడి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం మరి అమ్మో అది హత్యా ప్రయత్నం అంటండి మరి నమ్మాలి మనం అందరం హత్యా ప్రయత్నం కేసు పెట్టారట ఏమండి ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం బాబోయ్ ఎవరు ప్రభుత్వ ఆస్తి ఈ సహాయకుడా ఎంత కొన్నారు ప్రభుత్వం ఆయన్ని ఆయన మీద దాడి జరిగితే ప్రభుత్వ ఆస్తి మీద జరిగినట్ట దాడి అబ్బా ప్రజాప్రతినిధులను దూషించడం వంటి అభియోగాల కింద కేసులు నమోదు చేశారు ఈ కేసులో జనసేన నాయకులు కోనతాతారావు సుందర్రావు విజయ్ కుమార్ పివిఎస్ఎస్ రాజులను అరెస్ట్ చేసినట్టు సమాచారం మరింత మందిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు హోటల్ వద్దకు చేరుకోవడంతో హోటల్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు దాడి జరిగింది ఇక్కడ ఇక్కడ ఎవరున్నారో మీరు వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు సీసీ ఫుటేజ్లు పరిశీలించవచ్చు వదిలేశారు హోటల్లో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారితో ముఖ్య అనుచరులుగా ఉన్నారో అలాంటి వ్యక్తుల్ని 25 మందిని అరెస్ట్ చేశారటండి 25 మందిని అటెంప్ట్ టు మర్డర్ కేసు ఇది అటెంప్ట్ టు మర్డర్ ఈ చిన్న గాయం అటెంప్ట్ టు మర్డర్ ఆ అటెంప్ట్ టు మర్డర్ కేసులో 25 మందిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని కూడా కేసులు ఇరికించేసి ఆయన కూడా అరెస్ట్ చేస్తారా ఒరే 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 ఒకవేళ మీరు అరెస్ట్ చేస్తే కోర్టు ఒప్పుకొని రిమాండ్ వేస్తుంది ఆయనకి అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరైనా చేస్తే ఏ పవన్ కళ్యాణ్ గారిని వేస్తారు లోపల మరి అలాగైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యలో ఉమాశంకర్ రెడ్డి ఉన్నాడని అతను రాష్ట్ర కార్యదర్శి అతనట వైసీపీకి అతను ఉన్నాడని అతను ఆల్రెడీ జైల్లో ఉన్నాడు మరి అతని పార్టీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దోషిస్తారు లోపలికి మరి ఆయన ఇక్కడ ఇది కరెక్ట్ అయితే అక్కడ అది కరెక్టే కదా